హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిల్లలకి చాలా నచ్చుతాయి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివచ్చు వారం రోజులైనా సరే పాడైపోవు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఈ స్నాక్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఎక్కువ మొత్తంలో చేసుకోవాలనుకుంటే పిండిని ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి తర్వాత ఇందులో ఒకటిన్నర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని రుచికి తగ్గట్లుగా కొంచెం ఉప్పు వేసుకోండి నార్మల్ చపాతి పిండికి వేసినట్టు ఎక్కువ వేయకండి ఇది స్వీట్ కాబట్టి కొంచెం తగ్గించి ఉప్పు కొంచెం వేసుకోండి ఇక ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతి ముద్దలాగా తడుపుకోవాలి చూసారు కదా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సాఫ్ట్గా ఇలా ముద్దలాగా తడుపుకోండి ఇక దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి పిండిని నానపెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పిండి నానిన తర్వాత సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుందాము చపాతీలు చేసుకోవటానికి ఏ సైజు ముద్దలు తీసుకుంటామో ఆ సైజులో ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకొని పిండిని ఒక్కొక్క ముద్దని చపాతీని రోల్ చేసుకున్నట్లుగా రోల్ చేసుకోవాలి చపాతీలు పూరీల్లాగా రౌండ్గా కాకుండా కాస్త బారుగా చేసుకోవాలి పిండికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని సాగబీకినట్లు బారుగా చేసుకోండి మరి పల్చగా అవసరం లేదు కొంచెం మందంగా ఉంటేనే చాలా బాగుంటాయి మనం ఇలా చేసుకున్న ఈ చపాతీతో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము అందుకోసం ఇలా బారుగా చేసుకున్న చపాతీని మిడిల్లోకి కట్ చేసుకొని తర్వాత మళ్ళా సగానికి కట్ చేసుకొని పెటల్స్ని కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా పెటల్స్ని కట్ చేసుకొని ఒక పెన్ కానీ లేదంటే ఏదైనా పెన్సిల్ కానీ ఉంటే ఇలా ఎడ్జ్లో పెట్టుకొని రోల్ చేసుకున్నారంటే చక్కగా మనకి ఒక చిన్న ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది చూసారు కదా ఇలా ఫ్లవర్ లాగా రెడీ అయిన దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇదే పద్ధతిలో మిగిలిన చపాతీని కూడా ఇలా ఎడ్జెస్ని ముక్కలుగా కట్ చేసుకొని పెన్తో కనుక రోల్ చేసుకున్నారంటే మీకు ఒక చిన్న ఫ్లవర్ లాగా చూడటానికి చాలా క్యూట్గా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇలా ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నింటిని చేసుకోవచ్చు కలుపుకున్న చపాతి పిండితో మరొకటి చేసుకొని మధ్యలోకి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఇలా పెటల్స్ని కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పెన్తో కనుక రోల్ చేసుకున్నారంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి ఇలా చేసే వీటిని పనస్తలు అనొచ్చు లేదా సంపెంగ పూలు అనైనా అనొచ్చు చాలా చాలా బాగుంటాయి స్నాక్ అయితే పిల్లలకు కూడా చాలా నచ్చుతాయండి ఇక ఇలా చేసుకున్న ఫ్లవర్స్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ని డీప్ ఫ్రై కోసం పెట్టుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ ఫ్లవర్స్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా వేడిగా ఉండాలి ఆయిల్ ఇవి వేసే ముందు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకున్నారంటే మరి ఎక్కువ కలర్ రావు అండ్ క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి హైలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే మెత్త మెత్తగా ఉంటాయి పూరీలాగా సో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి ఇలా ఈ ఫ్లవర్స్ అన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఒక వాయ ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వాయ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇక ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా కొన్ని ఫ్లవర్స్ని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇవి వేసుకున్నప్పుడు స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే ఇవి మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇక ఇవి ఇలా ఫ్రై అయ్యే లోపల వీటికి కావాల్సిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం కాస్త మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి చూసారు కదా బెల్లం అంతా వాటర్ లెవెల్లోకి వచ్చేసింది ఇప్పుడు బెల్లంలో ఏవైనా ఇసుక కానీ లాంటివి కానీ ఉంటే వడకట్టుకోవాలి నేను ఇలా ముందుగానే ఒక గిన్నెలో ఒక బెల్లం పాకాన్ని తీసుకొని జల్లెళ్ళలో పోసుకొని వడకట్టుకొని తీసుకున్నాను బెల్లం పాకాన్ని ఇక ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాకం మొత్తం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి పాకం అంతా చిక్కగా రావాలి అంతవరకు కలుపుతూ ఉడికించుకోండి ప్రత్యేకంగా తీగ పాకం లాంటివి ఏమీ అవసరం లేదు ఇలా బాగా చిక్కగా అయ్యి చేతికి అంటుకుంటూ ఉంటే సరిపోతుంది చేతికి చిక్కగా బెల్లం పాకం తేనెలాగా మనకి అంటుకోవాలి అలా అంటుకుంటే సరిపోతుంది అలా అంటుకున్న తర్వాత ఇలా నురగనురగ్గా పైకి వచ్చేస్తుంది అప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్లవర్స్ అన్నింటినీ ఇందులో వేసుకొని బెల్లం పాకంలో బాగా మునిగేంత వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే చక్కగా మనకి ఒక వారం పాటు నిల్వ ఉంటాయి బాగా క్రిస్పీగా మరొక పది రోజుల పాటు నిల్వ ఉండాలి అనుకుంటే పాకం మాత్రం తీగ పాకం వచ్చేంత వరకు పాకాన్ని పట్టుకొని తర్వాత వీటిని డిప్ చేసుకొని తీసుకున్నారంటే ఒక నెల రోజులైనా సరే ఇవి పాడైపోవు చాలా ఫ్రెష్గా ఉంటాయి కాకపోతే అలా పాకం పట్టుకొని వీటికి పట్టించారంటే బెల్లం పాకం వీటికి ఎక్కువగా పట్టుకుంటుంది మరి ఎక్కువ స్వీట్గా ఉంటాయి కాస్త మైల్డ్ స్వీట్గా ఉండాలి అనుకుంటే పాకం బాగా తేనెలాగా వచ్చేంత వరకు ఉడికించుకొని వీటిని అందులో డిప్ చేసుకొని పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసి చల్లార్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే వారం రోజులైనా సరే చాలా క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టివడం కోసం చాలా బాగుంటాయి ఎప్పుడైనా ఖాళీ టైంలో ఏమి తోచినప్పుడు ఇలాంటివి తింటుంటే చాలా బాగుంటుంది కదా అండ్ మీకు ఇష్టమైతే ఈ పాకం ఉడికేటప్పుడు అందులో కొంచెం యాలకల పొడి కూడా వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కొంతమంది పిల్లలు యాలకల పొడి వేస్తే తినరు అందుకోసం నేను వేయలేదు సో ఈ గోధుమ పిండి సంపంగ పూలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి చూస్తున్నారు కదా చాలా చాలా క్రిస్పీగా ఉన్నాయి పాకం పట్టుకున్న తర్వాత కూడా కొంచెం చల్లారాయంటే పాకం వీటికి ఇంకా బాగా స్టిక్ అయిపోతుంది ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Bye.